వచ్చాడు మేడం. అతనుగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేమండి ప్రాక్టీస్ చేస్తుండండి, నేనెళ్ళి ఒక బాగ్రా గాని పట్టుకొస్తా. విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. మా సంఘ పెద్ద ఒకసారి దగ్గరికి వచ్చి ఫస్ట్ గారు, మరి ఒక ఈవెంట్ కరెక్ట్ గా జూలై 14 వచ్చింది, అది ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి. ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలీదు, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అయిపోతాయి. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఓకే, సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది. గుంటూరు మాత్రమే వాడిది, మోటార్లన్నీ నావే. ఎలా సార్ అన్నారు అంటే విశ్వాసంతో ఒక మాట చెప్పాను, ఇండియా ఫైనల్స్ వెళ్ళదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను అనూహ్యమైనటువంటి రీతిలో. ఒక విషయం చెప్పమంటారా? చెప్పరా, అన్ని చెప్పు. కానీ 240 పరుగులు ఛేదించలేకపోయారు, దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు. నేను ఒక మాట నమ్ముతున్నాను, నిజంగా దేవుడు మన పక్షాన నా ప్రార్థన వినండి. నేను నిజంగా ప్రార్థన చేస్తానండి. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా, నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేస్తాను. పిచ్చి పిచ్చిగా వాడితే పళ్ళు రాలి. చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రామంటున్నారు. ఇండియా ఫైనల్స్ కి వెళ్తే మ్యాచ్ చూడాలి, మేము ఆ రోజు వంట చేయమన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గంభీరమైనటువంటివి. ఎప్పుడు మారుతారా మీరు?